నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒక జోషిని చెప్పడం జరిగింది రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా నేను ఇలాగే అన్నారు బట్ సీన్ రివర్స్ అయింది అని ఆయన ఏదైతే చెప్తారో దానికి రివర్స్ అవుతుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా సో కేసీఆర్ గారు ఏం చెప్పినా కానీ దానికి రివర్స్ అవుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కొంతమంది అంటే రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అధికారంలోకి అన్నారు బట్ ఆయన రాలేదు ఈసారి ఎన్నికల్లో ఆయన వస్తున్నారా అని చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటున్నారు దాని గురించి మరి ఏమంట మీరేమంటారు ఒకటి అందరికీ శకునాలు చెప్పే బలి కుడితులో పడింది సామెతో ఉంది చూసారా తెలుసు కదా మీకు అలాగా రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు కూడా రెండు వేల పద్దెనిమిది వరకు దాదాపు పది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక విధమైనటువంటి అహంకారంతో ఆయన మాట్లాడే అనేక మాటలు మాట్లాడాడు అనేక మాటలు అంటే ఇక నేను శాశ్వతంగా తెలంగాణకి ముఖ్యమంత్రి అనే భావనలోని అతను పాపం కళ్ళగన్నాడు రెండు వేల పద్దెనిమిది మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో ప్రజలు ఆ భ్రమను తొలగించారు ఇప్పుడు ఎప్పుడు భయం ప్రగతి భవనం లేకపోతే బయటికి కాలు పెట్టినటువంటి కేసీఆర్ గారి పాపం కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయ పరిస్థితి వచ్చింది నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్నాళ్ళేమో అడుగు పెడతానంటాడు కొన్నాళ్ళు అడుగుపెట్టినట్లాడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కింద మార్చారు బీఆర్ఎస్కి మార్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పేసి అది పెట్టడం జరిగింది అది ఏమైపోయిందో తెలియదు మళ్ళీ ఇప్పుడేమో తెలంగాణ ఇచ్చినటువంటి ఆ శాఖకి మళ్ళీ అవే నేను అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సంబంధం లేదని చెప్పేసి అని మళ్ళీ మాట్లాడడం అంటే ఒక స్థిరమైనటువంటి నిర్ణయం లేదు అతనికి ఎందుకంటానంటే ఆ పార్టీ ఒక సెంటిమెంట్ పునాదుల మీద పుట్టిన పార్టీ కానీ అదేవి ఒక భావజాలం ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ కాదు అందుకనే తెలంగాణ పేరు తీసి బ బీఆర్ఎస్ని ఎప్పుడు మార్చుకున్నాడు అప్పుడే అతనికి షాక్ తగిలింది ఈ రోజున మన అందరికీ స్పష్టంగా తెలిసింది ఏంటంటే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఎప్పటి నుంచో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన కొంతమంది వారికి సంబంధించిన మంత్రులను ఇక్కడ పంపడం తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులను పంపడం బీసీ సంఘాలందరినీ కూడా చెప్పించడం చాలా కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించినటువంటి ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ అతనికి కేసీఆర్ గారికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఏ గొడవలు దృష్టిలో పెట్టుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గారికి బాగా తెలుసు జగ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతే అక్కడ డెవలప్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ పరిశ్రమలు ఎక్కడికి వెళ్ళో ఇక్కడ పరిశ్రమలు ఎక్కడే ఉంటాయి ఇంకొన్ని కొత్త కొత్త వస్తే ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరో చూడరు నా స్టేట్ నా చేతిలో ఎంత డెవలప్ అయింది చెప్పుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశం కూడా ఉంది అంటే రెండు రెండు కార్యాలు అతనికి నెరవేరినట్టు చంద్రబాబు గారి మీద కక్ష తీర్చినట్టు ఉంటుంది ఈ విధంగా తన రాష్ట్రం గురించి తను ఆలోచించినట్టు ఉంటుంది అని ఒక ఆలోచన సరే అనేక ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన గెస్ట్గా వచ్చారు వచ్చి అనేక మాటలు చెప్పారు ఇంకా బేసిన్ లేవు భేషాలు లేవు అనే మాటలు అదేవిధంగా రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తాను అనేటువంటి మాటలు అంటే తిరుపతి వెళ్తా రోజా గారి ఇంటి దగ్గర ఆగి అటు నుంచి తిరుపతి దర్శనాన్ని చేసుకున్నప్పుడు చెప్పిన మాటలు సరే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయనకి ఇష్టమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్య ఏదైనా ఒక్కడైనా పరిష్కారం చేయగలిగారా నేను అంటే కేంద్రం కల్పించుకుని కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తుంది కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సమస్యను పరిష్కరించడం చాలా ఉన్నాయి ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వలేదే మరి ఏ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారైనా సరే ఇప్పుడు కూడా అతని ఉద్దేశం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి వస్తే ఇతను ఆపదలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు ఇతనికి ఉంటాయనేటువంటి ఈ ఒక విధమైన ఆలోచనే తప్ప నిజంగా ప్రజల మీద ఉన్న ప్రేమ కాదు కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మాట్లాడినారో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాళ్ళ భాషని సంస్కృతిని ఆహార అలవాట్లని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు నిజంగా పోటీ చేసి ఉండవలసింది బీఆర్ఎస్ పెట్టారు కదా దానికి రాష్ట్ర అధ్యక్షుని కూడా పెట్టారు కదా ఆంధ్ర వ్యక్తిని ఒకసారి పోటీ చేసి ఉంటే తెలిసేది ఏంటన్నది కానీ ఆ మితిమీరమైనటువంటి అహంకారంతో అధికారంలో ఉన్నాను కదా నేనే శాశ్వత ముఖ్యమంత్రి అని అహంకారంతో ఆయన మాట్లాడిన మాటలు ఏమన్నా చేశారు అవన్నీ తెలంగాణ ప్రజలు హర్షించక అతనికి ఇవ్వాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సిన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తన పార్టీకి సంబంధించిన వారు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒక్కొక్కళ్ళు జారిపోయి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోతున్నారో పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ అస్త్ర సన్యాసం పుచ్చుకున్నట్టే ఏదో రకంగా మళ్ళీ మాట్లాడి ఒక విధమైనటువంటి భాషతోటి తెలంగాణ తోటి ఏదో రెచ్చగొట్టి మళ్ళీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈ పది సంవత్సరాల్లో ఒక యొక్క నాటిని పసికెట్టారు అంటే మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో కుల కులగొడలు ఎక్కువ ఉంటాయి కులాలకు సంబంధించిన విషయాలు ఎక్కువ ఉంటాయి తెలంగాణలో సెంటిమెంట్ భావన ఎక్కువ ఉంటుంది ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకుని అతను ఎన్నాళ్ళలో రాగలిగాడు ఎప్పుడైతే తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పెట్టి నేను ఏదో దేశాన్ని వేలేస్తాననేటువంటి ఉద్దేశంతో దాన్ని బీఆర్ఎస్ కింద మార్చి అటు మహారాష్ట్ర వెళ్ళి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టి ఏ చేద్దామని ఉన్నాడు కానీ అవన్నీ తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక పక్కనటువంటి వారి నాయకులు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు తను ఏం చేయలేని పరిస్థితి రేపు వద్దు ఉంటే మొత్తం పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చి చాలా సెంటర్లు వేస్తే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా కేసీఆర్ చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోలేరు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎన్నటికే మర్చిపోలేరు అంటే ఆయన ఎన్నికలు వచ్చేటప్పటికి ముందేమో ఆంధ్రప్రజలు ఆంధ్ర ప్రజలు అని విమర్శిస్తానే ఎన్నికలు ఆంధ్ర ప్రజల కాలికి ములుగుచ్చుకుంటే నోటు తగ్గేస్తానంటాడు అంటే మళ్ళీ ఎన్నికలు అధికారులు రావడానికి ఇవన్నీ ప్రజలు గమనించారు అనేక రకాలైనటువంటి ఇటు ఇటు మార్చడాలని గమనించారు ఇప్పుడు అంటే ఏదో కొత్తగా వచ్చి మళ్ళీ ఈ అని చెప్తున్నాడు కానీ ఈ జోస్శెలు ఏం పనికిరావు ముందు అతని మీద అతను జోస్యం చూసుకోమనండి అతని భవిష్యత్తు ఏంటో అతను చెప్పమనండి ముందు ఎందుకంటే అతని భవిష్యత్తు అతనికే తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు లేకపోతే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఆయన ఏం చెప్తాడు సరే ఆయన వచ్చి నిజంగా బీఆర్ఎస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అనుకుంటున్నాడు కదా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒకసారి చెప్పమనండి ప్రజలే చెప్తారు ఏంటన్నది సమాధానం ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుల జింబికలో ఏదో ఒక ప్రచారంలో భాగమే తప్ప అంతకు మించే లేదు అంటే ఆయన ఏమన్నారు అంటే రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి సర్వేలు నమ్మకం అన్నారు జగన్మోహన్ రెడ్డి రావడం ఈసారి నా నమ్మకం అని చెప్పేసి అన్నారు ఆయన సర్వేలు కాకుండా ఈసారి జగనే వస్తాడు అనేది నా నమ్మకం అని అన్నారు అన్నాడు అంటూనే అయినా నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నాకు సంబంధం ఏమీ లేదు నేను అక్కడ అడుగు పెట్టాలని కూడా అన్నాడు అంటే ఆయన ఏం చెప్పిన సీన్ రివర్స్ అవుతుంది అని కూడా అంటున్నారు కదా అదే అంటే ఆల్మోస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు మాటలు పెట్టాయి ఎందుకంటే రివర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అదృష్ట జాతికుడు ఏమైనా చెప్తే పని అవుతుంది ఏదో రకంగా దురదృష్ట జాతికుడు కేసీఆర్ ఇప్పుడు అతను ఏ పరిస్థితిలో ఉన్నా మనం చూసాం అతని పరిస్థితి అతని పార్టీ పరిస్థితి ఏంటనే చూసాం చాలా ఇబ్బందులు అతను ఉన్నాడు అతని పార్టీ ఉంది ఒక పక్కన తన కూతురుని కూడా ఆవిడని కూడా అరెస్ట్ చేసి ఆవిడ జైల్లో ఉన్నారు ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయలేని పరిస్థితులు అతను ఉన్నాడు అంటే ఒక నష్ట జాతకంలో విన్న వ్యక్తి మాటలు ఏం పని చేయవు నేను మీరు అన్నట్టు రెండు వేల పద్నాలుగు సీనియర్ రిపీ రిపీట్ అవుద్ది అప్పుడు అలాగే అన్నాడు ఆ టైంలో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తాయి అతను ఏది చెప్తే దానికి రివర్స్ అవుతుంది ఇప్పుడు సో మరి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ చెప్పింది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని అది ఇంతకు ముందు కూడా అదే అన్నారు రెండు వేల పద్నాలుగులో మరి అదే సీన్ ఏమైందనేది మనం చూసాం మరి అదే సీన్ రిపీట్ అవుతున్నాయి ఏంటనేది చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు వస్తారు